గల్ఫు సోదరుల మీద జీవన్ రెడ్డి గారు చేస్తున్న హడావిడి చూస్తుంటే నిజంగా కూడా నాకు స్కూల్ లైఫ్లో పిల్లగాళ్ళు సంవత్సరం పొడవుగా చదవరు, పరీక్షలు డిక్లేర్ కాగానే హడావిడి చేస్తూ ఉంటారు, అది గుర్తుకొచ్చిందండి. మీ పార్టీకి ఎవ్వరి మీద చిత్తశుద్ధి లేదు, ఇవాళ పరీక్షలు దగ్గర పడ్డాయి, ఎలక్షన్లు వచ్చినాయని అందరు గుర్తుకొస్తున్నారు. మీ పార్టీ సరిగ్గా హోంవర్క్ చేసుకొని ఉంటే ఇవాళ గల్ఫ్ వలసల్లో ఉండేవి కావు, పసుపు రైతులు ఇబ్బంది పడి ఉండేవాళ్ళు కాదు, చెరుకు ఫ్యాక్టరీలు నడిచేవి, మహిళా గ్రూపులకి పౌల వడ్డీ వచ్చేది, యువతకి ఉపాధి వచ్చేది. మీలాంటి పార్టీలు ఏదైతే ఎలక్షన్లు కాగానే ప్రజల్ని మర్చిపోతారో, ఇటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఎక్కువ కాలం ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ వెళ్ళినందుకు ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. పరీక్షలు వచ్చినాక హడావిడి చేయొద్దు జీవన్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ సంవత్సరం పొడవుగా చదువుకుంటుంది, పరీక్షలతో పని లేదు. మేము ఎప్పుడు మేము పనిచేస్తూనే ఉంటాము, మధ్య మధ్యలో ఎలక్షన్లు వస్తాయి అని మోడీ గారు అంటారు. నేను మస్తాలు అన్నా, మోడీ గారి దగ్గర నేర్చుకుంది అది. మేము ఇండియన్ పీపుల్ ఫోరం అని మా భారతీయ జనతా పార్టీకి మా సంబంధించిన సంస్థనే, అక్కడ 10,000 మంది మెంబర్షిప్ తోటి ఏ ఒక్క భారతీయుడికి, ప్రవాస భారతీయుడికి ఇబ్బంది అయితే ఎంబసీల, ఈ మధ్య విజయవాడలో 10 మంది అమ్మాయిలను తీసుకుపోయి ఇంట్లో మేడ్స్ లాగా తీసుకుపోయి వాళ్ళని తరిమేస్తే వాళ్ళని తక్షణమే నిలబడ కాలే, తక్షణమే తీసుకుపోయి ఎంబసీ దగ్గర లీగల్ ఇష్యూస్ అని సార్ట్అవుట్ చేసి లీగల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏం సదుపాయాలు కావాలనో అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళని వాపసు పంపించినాము. ఇవాళ భారతీయుడు గర్వంగా ఒక గల్ఫ్ కార్మికుడు కూడా బతుకుతున్నాడంటే అది నరేంద్ర మోడీ. దానికి కారణం నరాన ఎన్ఆర్ఐకి నరేంద్ర మోడీ ఉంటాడు. మీ పార్టీ ప్రజా సమస్యలని పట్టించుకోలేదు కాబట్టి పరీక్షల సమయంలో దబ పుస్తకాలు తిరిగేస్తావి, ఏదో పాస్ అవుదామని ప్రయత్నం చేస్తారు. ఇది ఆ జమానా కాదు, ఇది నరేంద్ర మోడీ జమానా. నేను భారతీయ జనతా పార్టీ విదేశ విభాగంలో 4 కోర్ కమిటీ సభ్యులు ఉంటారు దేశంలో. దక్షిణ భారతం నుంచి నేను ఒక్కడినే. నాకు తెలుసు ఆఫ్రికా దేశాలు కూడా ఇవాళ వచ్చి భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఎట్లుంటుందో వచ్చి నేర్చుకొని పోతున్నారు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ అండి.